తమ్ముడికి ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళో ఎవరికైనా ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చాడయా మీరు మన కార్యకర్తలు కూడా ఇగ్నోర్ చేసేస్తున్నారు వాలంటీర్ల ఉద్యోగం ఇచ్చాడు మనం ఇచ్చింది ఐటీ కొలవలు పోలీస్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 5000 రూపాయలు ఉద్యోగం అండి వాలంటీర్లు ఇచ్చుకున్నాడు తప్ప ఇంకోటి కాదు జాబ్ క్యాలెండర్ ఏమైంది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఏదైతే పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది ఎంత మోసకారంటే జగన్ మోహన్ రెడ్డి నిన్న దావోస్ కి వెళ్ళాడు నిన్న ఈ రోజు పేపర్లో చూశారు ఆయన ఎంఓయూలు చేశాడు ఎవర్తో చేశాడు గ్రీన్ కోతో చేశాడు గ్రీన్ కో ఎప్పుడు ఇచ్చాం తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రీన్ కోకి ఇస్తే నా మీద ఆరోపణలు చేసి తర్వాత లాలూ చెప్పడి మళ్ళా ఇచ్చి అది ఎత్తకపోయి దావోస్లో చేసుకున్నట్టు చెప్తున్నాడు మొన్నే ఇక్కడ ఫౌండేషన్ వేశాడు ఫౌండేషన్ వేసిన ఫ్యాక్టరీకి పరిశ్రమకి దావోస్లో ఎంఓయూ మళ్ళా అయిపోయిన పెళ్ళికి మళ్ళా ముహూర్తం పెట్టడం ఇంకో పక్క అదాని డేటా సెంటర్ నేనే ఇచ్చా రోజు ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాం దాన్ని క్యాన్సిల్ చేశావు మళ్ళా లాలూచి పడ్డావు మళ్ళా దొంగచాటున చీకట్లో వ్యాపారాలు చేశావు మళ్ళా ఇచ్చి ఇప్పుడు దావోస్కి పోయి ఎంఓయూ చేశావు అంటే ఈ ముఖ్యమంత్రి స్టిక్కర్ ముఖ్యమంత్రి అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే ఈ రాష్ట్రంలో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి రాబోయే 40 సంవత్సరాల్లో మళ్ళీ పార్టీ బ్రహ్మాండమైన పార్టీగా సమర్థవంతంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకనే ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒకటి అనౌన్స్ చేశారు 40% సీట్లు యువతకే ఇస్తారని మొన్నే చెప్పాను ఇది సరైన నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి సహకరిస్తామని చెప్పండి చప్పట్లు కూడా చెప్పండి పార్టీకి కూడా కొత్త రక్తాన్ని ఎక్కించాలి అవునా కాదా అందుకే 40% సీట్లు మనం యువతకి ఇచ్చాము అనౌన్స్ చేశాం దీన్ని లాజికల్ గా తీసుకెళ్దాం సమర్థుల్ని ఎంపిక చేద్దాం ఎక్కడికక్కడ నూతనమైన ఉత్సాహంతో ఉండే వ్యక్తుల్ని మళ్ళీ మనం ప్రోత్సహించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళందరినీ ఇచ్చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క నా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ జెండా మోశారు ఆస్తులు కూడా పోయినా 10 రూపాయలు ఖర్చు పెట్టారు చూస్తే ఆస్తులన్నీ పార్టీని కాపాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను మీకు రుణపడి ఉన్నా కుటుంబ పెద్దగా నా కుటుంబ సభ్యులు నాకు చూపించిన సహకారానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులుగా భావించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటీవల మన కార్యకర్తలకి యాక్సిడెంట్ లో చనిపోతే 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చినది ఇన్సూరెన్స్ చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర 5000 మందికి 100 కోట్ల రూపాయలు ప్రీమియం కూడా ఇప్పించాం నేను సవాలు విసురుతున్నా ఈ మీటింగ్ ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా చేశారా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడన్నా చదివారా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలపై నుండే మమకారం మొన్న చూశారు మన గవర్నమెంట్ లో ముందు ప్రజలకు డబ్బులు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరిస్తే మళ్ళా మనం చేసుకోవచ్చారు కొంతమంది పనులు చేసింది కూడా మనం డబ్బులు ఇవ్వాలా
నీరు చెట్టు గాని నరేగ గాని దాన్ని కూడా ఇబ్బంది పెడితే 10 మంది అడ్వకేట్ల పెట్టి పోరాడి ఇప్పటికి చాలా వరకు డబ్బులు ఇచ్చాం చివరి రూపాయి వచ్చే వరకు పార్టీ కార్యకర్తలకు అంటగా తెలుగు దేశ పార్టీ ఉంటుందని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా మళ్ళీ నేను సమీక్షమానికి ఆలోచిస్తున్నాం పార్టీ మిమ్మల్ని ఆర్థికంగా ఏ విధంగా పైకి తీసుకురావాలి అదే మార్గంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా మీకు సూచనలు ఇవ్వాలి న్యూట్రిఫుల్ అనే ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేశాం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం చేస్తున్నాం ఇంతవరకు 25 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సంవత్సరం రక్తదానం ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీ రక్తంతో 10 మందికి ప్రాణాలు పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో న్యూట్రిఫుల్ ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడాలని ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ కింద మనం తినే తిండిపైనే చాలా వరకు మన ఆరోగ్యం ఆధారపడుతుంది అలాంటి దానికి ఈ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాం అవసరమైతే హాస్పిటల్స్ అన్ని కూడా ఎంపానెల్ చేస్తాం కన్సెషన్ ఇస్తాం ఎవరైనా కార్యకర్తలు పెట్టుకోలేకపోతే కష్టాల్లో ఉంటే వారికి ఉచితంగా డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం మన ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే డబ్బులు లేకపోయినా అవసరమైతే ఆస్తిమో అప్పులు చేసో కుటుంబ సభ్యుని కాపాడుకుంటాం అదే విధంగా మిమ్మల్ని కాపాడుకోవడానికి నా సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ ప్రాజెక్టే కాదు ఇంకా ఒక పక్క మీరు ఆలోచిస్తే ఇంకా ఏమేమి చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుంటనే మెంబర్‌షిప్ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను టెక్నాలజీ యుగంలో ఎప్పటికప్పుడు మెంబర్‌షిప్ చేసుకొని తద్వారా మీరు చూస్తే ఇప్పుడు నేను వస్తే ఒకప్పుడు కౌంటర్ దగ్గరికి పోయి నేను సంతకం పెట్టి నేను ఫైల్ తెచ్చుకునేవాడిని ఇప్పుడు నా బ్యాడ్జ్ గాని నా ఫోన్ లో ఉండే డిజిటల్ కార్డు చూపిస్తే ఆటోమేటిగా మనకు కావాల్సిన లిటరేచర్ ఇచ్చే పరిస్థితి రికగ్నైజ్ చేసే పరిస్థితి ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాను నేను నేరుగా మీకు న్యాయం చేయాలి పార్టీ న్యాయం చేయాలి ఇది జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా మెంబర్ గా చేరాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఈ రోజు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే ఎవరైతే ఎన్టీఆర్ గారిని చంపేశారో వాళ్ళే జయంతి వేడుకలు చేస్తుంటే చూసే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళకి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా రాజకీయంగా చైతన్యం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి గొప్ప నాయకుడు పిల్లనిచ్చాడన్న కనికరం కూడా లేకుండా అధికార దాహంతో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన సింబల్ లాక్కొని ఆయన పార్టీ పేరు మీద బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ దోచేసుకుని ఈ రోజేదో ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆయన విగ్రహానికి దండేసి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రతి మహానాడు ఎన్టీ రామారావు గారు ఎదురు చూస్తుంటారనుకుంటా కనీసం ఈ మహానాడులో అయినా నన్ను వెన్నుపోటు పొడిచినందుకు నా పార్టీని లాక్కొని నన్ను చంపినందుకు క్షమించమని చంద్రబాబు నాయుడు గాని ఆయన కుటుంబం గాని కోరుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నాడు గాని ఏ మహానాడులో కూడా అది జరగకపోవడం బాధాకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు అనేది మనం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజుటి వరకు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పడమే గాని ఆయన లైఫ్ అంతా 420 హిస్టరీ ఆయన చేసిన పనులన్నీ 420 పనులే ఈ రోజు మీరు చూస్తే
ఎవరైనా మహానాడు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అది ఎన్టీఆర్ గారి జయంతి అన్నప్పుడు ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి అయినా మాట్లాడాలి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పు గురించి అయినా మాట్లాడాలి లేదా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎన్టీఆర్ గారు ఏం చేశారో చెప్పాలి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఏం చేశారో చెప్పాలి ఎందుకు మన ప్రజలు చీకొట్టి తరిమి కొట్టారో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ రోజు చూస్తే ఆద్యంతం జగన్ గారిని తిట్టడమే పరిగా పెట్టుకున్నారు అది మగవాళ్ళ ముసలోళ్ళ ఆడాళ్ళ సంబంధం లేదు భూత పురాణాలు తప్ప అక్కడ ఏమైనా మంచి విషయాలు మీరు డిస్కస్ చేశారా నేను అడుగుతున్నా 40 ఇయర్స్ ఇండస్ట్రియల్ చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈ రోజు 48 ఇయర్స్ జగన్ మోహన్ రెడ్డి గారిని చూస్తే తడిసిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఈ రోజు నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడికి నూనించిన కుప్పంలో అయినా కడపలో అయినా లేదా కృష్ణా జిల్లాలో అయినా ఎక్కడైనా సరే అది తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే ఏ కార్యకర్త ఇంటికైనా మనం వెళ్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు లాభపడ్డారా లేదా ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లాభపడ్డారా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి నా కోట అయిపోయినా పర్వాలేదు లబ్ధిదారుడైతే చాలు ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందాలి అని జగన్ మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచి ఆఫీషియల్స్ గాని ప్రజాప్రతినిధులు గాని అందరం కూడా పార్టీ ఏదైనా పేదవాడు అర్హుడైతే ఇవ్వండి అని చెప్పి మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం అందుకే ఈ రోజు ధైర్యంగా మేము ఛాలెంజ్ చేయగలుగుతున్నాం మీ ప్రభుత్వంలో కన్నా మా ప్రభుత్వంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా జనసేన పార్టీ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా లబ్ధి పొందుతున్నారు అందుకే మేము ధైర్యంగా అధికారంలో ఉన్నా కూడా ఈ రోజు ప్రజల్లోకి గడప గడపకి మా ప్రభుత్వం అని చెప్పి మన ప్రభుత్వం అని చెప్పి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఎలా ఆహ్వానిస్తున్నారో కూడా మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు మనసులో ఒకటి అనుకుంటారు ఈ విధంగా ప్రజలు తిట్టాలి ఈ విధంగా ప్రజలు నిలదీయాలని ఆ విధంగా వాళ్ళ ఛానల్లో ప్రొజెక్ట్ చేస్తారు ఎందుకు ఈ దొంగతనంగా ఏదో ఒకటి ఎడిటింగ్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం మేమే ఆహ్వానిస్తున్నాం మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కదా ప్రతి నియోజకవర్గంలో మా మీద కంటెస్ట్ చేసిన వాళ్ళు లేదా మా మీద కంటెస్ట్ చేసిన అతని కింద పనిచేసే నాయకులు మాతో పాటు రమ్మనండి మీ మేనిఫెస్టో తీసుకురండి మా మేనిఫెస్టో తీసుకొస్తాం ఎవరు ఇచ్చిన మేనిఫెస్టోని సక్రమంగా ప్రజలకి చేసి చూపించారు అంటే కనీసం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోనే చేయడం దేవుడు ఎరుగు మేనిఫెస్టోనే వెబ్సైట్ లో నుంచి తీసేసిన గనుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి మీకు మేము ఇవి వాగ్దానం చేశాం ఇవి నెరవేర్చాం అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే 95% కి పైగా మేనిఫెస్టోలో తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయితే లేదా ప్రజలు ఇంకేమైనా కోరుకుంటుంటే అవి కూడా తెలుసుకొని ఈ 2 ఏళ్లలో వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్పి ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ కూడా అవకాశం ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళమన్నారు అది నాయకుడు అంటే ఈరోజు దావోస్ కి వెళ్తే ఒక మాట మాట్లాడతారు సీఎం గా అఫీషియల్స్ తో మాట్లాడుతూ ఉంటే జనాల్లోకి రాలేరు భయపడ్డారు అంటారు సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రజల్లోకి రావడానికి భయపడ్డావేమో నువ్వు చేసిన తప్పుడు పనులకి జగన్ గారికి అలాంటి భయం లేదు ఏ రోజు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా జన సముద్రం లాగా ఏ విధంగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి జగనన్నను ఆశీర్వదిస్తారో మీరే చూశారు ఈ రోజు మీ మహానాడికి జనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు కానీ జగనన్న ఫోటో పెట్టుకుని 17 మంది మంత్రులు జనాల్లోకి వెళ్తే ఈ రోజు జన ప్రపంచం ఎలా ఉందో మీరు చూస్తున్నారు అదే జగనన్న ఫేస్ కున్న వాల్యూ జగనన్న కట్అవుట్ కున్న వాల్యూ అది మీరు తెలుసుకోవాలి ఈరోజు అచ్చెన్ నాయుడు అచ్చోసిన ఆంబోతులాగా చెప్తాడు వైఎస్ఆర్సీపీ గాలి పార్టీ అంట మా ఫ్యాన్ గాలి దెబ్బకి లోకేష్ బాబు చంద్రబాబు ఇద్దరు కంగు తిని ఈరోజు ఎక్కడికి వెళ్లాలో ఏం మాట్లాడాలో తెలియని
పిచ్చకి తిరుగుతుంటే మాది గాలి పార్టీయా. ఇదే తిరుపతిలో నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు మర్చిపోలేదు. తిరుపతి ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత పార్టీ లేదు తొక్క లేదన్న నీ మాటలు ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. అదే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారంట. ఈరోజు లోకేష్ బాబు మాట్లాడింది మీరు విన్నారు, 30 నియోజకవర్గాల్లో మాకు అభ్యర్థులే లేరు అని చెప్పి ఆయన చిట్చాట్ లో మాట్లాడింది మీ ప్రెస్ వాళ్ళతోనే. అంటే 30 చోట్ల లేరని ఆయనే చెప్పినాడంటే ఇంకెన్ని చోట్ల లేరో మనం ఆలోచించాలి. 175 స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా పెట్టుకోలేని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు లోకేష్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి కూడా భయపడి పారిపోయిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో జగనన్నను ఓడిస్తాను అంటే నువ్వు అప్పుల పాలు చేసావు రాష్ట్రాన్ని నీకు పట్టం కట్టాలా, లేదా రాష్ట్రాన్ని రెండుగా విడగట్టి రాజధాని లేకుండా చేసినందుకు నీకు పట్టం కట్టాలా, లేదా ఈరోజు న్యాయబద్ధంగా మనకు రావాల్సిన ఆస్తులు తెలంగాణ నుంచి తీసుకురాకుండా తెలంగాణకి నీ ఓటు నోటు కేసు కోసం తాకట్టు పెట్టినందుకు నీకు పట్టం కట్టాలా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను.